ఈ మధ్య ఎక్కడ చూసినా దొంగల బెడద రోజు రోజుకు ఎక్కువైపోతుంది. అలాగే ఓ మహిళా మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కిరాణా పాన్ షాప్ నుండి సరుకులు తీసుకుని నడుచుకుంటూ ఇంటి గేటు వద్దకు వెళ్లగా అప్పటికే గేటు వద్ద బైక్ పై వచ్చి మాటు వేసిన యువకులు చంద్రకళ మెడలోని 5 తులాల బంగారు గొలుసును లాగారు. వెంటనే మహిళ ప్రతిఘటించడంతో ఆమె నెత్తిపై కొట్టి గొలుసును తెంచుకొని పారారయ్యారు. దీంతో బాధితురాలు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పక్కనే షాపు ఉందని పక్కనే షాపు ఇట్లా తీసుకొని వస్తున్నాండి, గుడ్లు తీసుకొని ఇట్లా వస్తున్నా, గేట్ తీసే సైమాలనే వెనకకి వెళ్ళి వచ్చేదాకా తెలవలేదు. వచ్చేది వెనక ఇట్లా పట్టేసిండు, నేను గుడ్లు ఎత్తేసి కూడా ఇట్లా పట్టేసుకున్నా, పట్టేసుకుంటే కూడా గట్టిగా లాగిండు, లాగి పరారాయి వేరే బండి పైన అసుట పోయి బండి పైన ఎక్కి ఉరికిండండి. నేను మస్తు అరిసిన. ఎన్ని తులాలు? 4 తులాలు అన్నారండి. మస్తు అరిసిన నాది, ఎవ్వరికి ఇట్లా పగవలకు కూడా రావద్దండి. ఈ పరిస్థితి పక్కనే ఉండి గేట్ దగ్గర ఇట్లా పోవటం ఎవ్వరికి రావద్దు. ఇది పోలీసులు వస్తూ అంతే ఇంకేం జరుగుతున్నది, ఇంతవరకు ఇంకేం తెలియలేదు. అడగాలండి. మా పేరు చంద్రకళ. ఇక్కడ బజారు పక్కనే ఉన్న బజార్ కొట్టు షాప్కి వెళ్ళి కోడిగుడ్డు తీసుకొని వస్తుండి. ఇంటి గేటు దగ్గరనే అన్న, గేటు దగ్గరనే తలుపు తీస్తుంటే వాడు వచ్చి వెంక నుంచి వచ్చి స్నేహం ఛార్జ్ చేసాడు. అరౌండ్ 4 తులాలన్నర ఉంటుంది చేయను. ఎమ్మటే డైల్ 100కి ఫోన్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళు రెస్పాండ్, పాప వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు వచ్చారు, ఎస్ఓటీ వాళ్ళు అంతా టీం అంతా వచ్చింది, 4 రకాల టీం వచ్చింది, అంతా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇక సస్పెక్ట్ ఎట్లయినా దొరకాలి, వాడు దొరికి ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు, ఇట్లా తొందరగా న్యాయం జరగాలని అనుకుంటున్నాను అన్న. అవుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా. వాళ్ళు కూడా పాపం మన నైట్ 12 దాకా ఉన్నారు పోలీసు వాళ్ళు, నిన్న కూడా సండే అయినా కూడా వాళ్ళు డ్యూటీ చేసారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎట్లయినా దొరకాలి వాడిని, ఇట్లాంటిది ఎవరికి రావద్దు కూడా మళ్ళీ ఖచ్చితంగా.